నెల్లూరు నగరంలోని 5వ డివిజన్లో బోడిగాడితోట సమీపంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లల చదువులకి ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రభుత్వం తరఫున, అదేవిధంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే వాళ్ళు చేస్తున్న పనుల్లో వృత్తిని డెవలప్ చేసి ఇంకా ఏం చేయాలనే దాని గురించి ఖచ్చితంగా చేస్తానని సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ, నా ప్రెస్ వీడియో మిత్రులకి, ప్రజలకి ఒక కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పేద ప్రజలకి ఇక్కడ వైకుంఠపురంలో 5వ వార్డులో నారాయణ గారు ఇంతకుముందు వచ్చినప్పుడు వారు కనీసం స్కూల్కి పోయేటప్పుడు సరైన డ్రెస్సులు కూడా వేసుకోకుండా వెళుతున్నారు అని, ఉండేదంతా కూడా చిన్న చిన్న ఫ్యామిలీలు అని చెప్పి ఆయన గుర్తించారు. నేను అడుగుతున్నా, ఇంతకుముందు ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు అయ్యారు, వేల కోట్లు దోచుకున్నారు, కనీసం ఒకరైనా ఒక ఏరియాలో అయినా ఒక చిన్న పిల్లవాడికి ఒక డ్రెస్ అన్నా కొనిచ్చారా అని అడుగుతున్నా. మనిషికి ఒక మనసు ఉండాలి, డబ్బు అందరికీ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో కోటీశ్వరులకు కొదవ లేదు. ఒకప్పుడు ఏమి లేని వాళ్ళు, ఈరోజు కోటీశ్వరులు, ఒకప్పుడు బాగున్నవాళ్ళు ఏమి లేదు. అయినా తను ఇప్పుడు నారాయణ గారు తన జీవితాన్ని ఏ రోజు మర్చిపోలేదు. నేను తాటాకులో గుడిసెల నుంచి వచ్చాను, ఎంఏ చదివిన రోజు కూడా తాటి గుడిసెలో ఉన్నాను అని చెప్పింది ఇద్దరే ఇద్దరు. నేనింది ఎవరు చెప్పరు. ఈరోజు ఆయన వేల కోట్లో ఉన్నాడు, చెప్పాల్సిన అవసరం లే. ఆ బాధ నాకు తెలుసు, గుడిసెల బాధ నాకు తెలుసు అని చెప్పింది ఏకైక రాజకీయ నాయకుడు మన తెలిసిన నెల్లూరు జిల్లాలో ఒక నారాయణ గారు. మరో నా చిన్నతనంలో అంజయ్య గారని ముఖ్యమంత్రికి ఉండేవారు, ఆయన గురించి వినేవాడిని. అప్పుడంతా నేను 8వ క్లాసో ఎప్పుడో నాకు తెలియదు. 6 నెలలు కూలీకి పనిచేశాయని చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో చెప్పేటువంటి వ్యక్తి, ఒక మహోన్నత వ్యక్తి మా నారాయణ గారు. మరి ఆ నీళ్ళ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు. అరే నీకు చెప్తున్నా, నువ్వు ఏ రోజున దానం చేసావో, ఏ రోజైనా ఇలా మా సారు చేసుకున్నట్టు ఇప్పటికే మా సార్ 5-6 ఏరియాల కోట్లు కొనిచ్చారు, ఎక్కడైనా కొనిచ్చావా? మనంతా ఇదే పని. నీ బతుక్కి మళ్ళీ నారాయణ గారిని విమర్శించడం, ఇదొక బతుకు నారాయణ గారిని విమర్శించడం. నువ్వేమి లేదు, అయిపోయింది నీ పని. 50,000 పైన, అది లక్ష పోద్దనో తెలియదు, నీ ఓటమి ఖాయం. ఒక మంచి ఎక్కడికి పోయినా నారాయణ గారు, స్లమ్కి వెళ్ళినా, మిడిల్ క్లాస్ వెళ్ళినా, అంగళకి వెళ్ళినా, ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినా ఒకే ఒక మాట వినపడుతుంది, ఈసారి మీకే సార్. అంటే దాని అర్థం ఏంటి, పోయినసారి వాళ్ళు మనకి వేయలే, ఈసారి మీకే సార్, మీరే గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకోవాలా, అభివృద్ధి ఆగిపోయింది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, వాటర్ స్కీమ్ ఆగిపోయింది, ఇళ్ళు ఆగిపోయినాయి, రోడ్లు కొంత ఆగిపోయినాయి, ఇవన్నీ రావాలంటే మీరు రావాలా? ఆయన ఏదో చేసేయని చెప్తున్నాడు, నాకు తెలిసి ఏం చేయలేదు. చేశాడండి, 4 పీతికాలాలు కట్టించాడు, 2 కాదు 4 లెక్క పెట్ట, 4 పీతికాలాలు కట్టించి నువ్వు ఈరోజు సార్ని పిలుస్తున్నావు అంటే ఛాలెంజ్కి ఎంత గొప్పడి రా నువ్వు రాబాయ్, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు నీ బతుకంతా తెలిసిపోయింది, నీ బతుకంతా ప్రజలకు తెలిసిపోయింది, నీ బండారం ఈరోజు నా కేవలం నామినల్ ఎలక్షన్ జరగటం, ఓట్లు వేయటం, సైకిల్ మీద వత్తడం నారాయణ గారికి, దాని తర్వాత అత్యధిక మెజారిటీతో గెలవటం, దాని తర్వాత ఈయన మద్రాసులో బ్రహ్మాండంగా ముందుగా తెలియగలడు కదా, ముందుగా మద్రాసులో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకో ఉన్నాడు ఆయన, వెళ్ళిపోతాడు. పాప కార్యకర్తల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోమని చెప్తు నేను చెబుతున్నా. మీ పరిస్థితి ఆగమ గోచరం. నేను ఒకటే అడుగుతున్నా, నారాయణ గారు ఈరోజు 5,400 కోట్ల రూపాయలు పనిచేశారు. భారతదేశంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అంత పని జరగలేదు. మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్ కూడా జరగలేదు. ఇంకోసారి 150,000 పైన గెలిపించగలిగితే ఆయన ఇంకా ఆనందంతో ముఖ్యమంత్రి దగ్గర ఉండేటటువంటి ఆయన పలుకుబడితే, 2 రాష్ట్రంలో ఆయన, 1 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, 2 డిప్యూటీ సీఎం,
ఆయన ఏ శాఖ తీసుకుంటాడో నాకు తెలియదు. డిప్యూటీ సీఎం కాబోతున్నాడు, నెక్స్ట్ ఇదే రోజు ఇక్కడికి వస్తాడు, డిప్యూటీ సీఎంగా వస్తాడు. అనిల్ గారు, అనిల్ గారు ఇప్పటికన్నా తెలుసుకోండి, హుందాతనంగా మాట్లాడండి. పిచ్చి పిచ్చిగా నువ్వు మాట్లాడితే నేను డబల్ పిచ్చిగా మాట్లాడతా, నువ్వు బూతులు మాట్లాడితే నేను డబల్ బూతులు మాట్లాడతా, నువ్వు అరే అంటే నేను బొరే అంట, గుర్తుపెట్టుకో. నా చిన్నతనా నుంచి ఆఫ్టర్ నువ్వు మొన్న వచ్చావు, నేను 40 ఏళ్ళు జూనియర్ ఇంటర్ నుంచి ఇవన్నీ అలవాటు నాకు, జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నా. ఇప్పుడు జరిగేది పోటీ ఇద్దరి మధ్యన, ఒక రౌడీ అభివృద్ధి ప్రదాత. రౌడీ ఎవరంటే అనిల్, అనిల్ అభివృద్ధి ప్రదాత ఎవరంటే నారాయణ గారు. అది తెలుసుకోమని ప్రజానేకానికి తెలియజేస్తున్నాను.